ప్రభు నామములో మీ అందరికీ శుభములు సామాన్య పంతొమ్మిదవ సోమవారము ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను మొదటి పట్టణము ఎహెచ్కేలు గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనము నుండి ఐదవ వచనం వరకు మరియు ఇరవై నాలుగవ వచనము నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు అది యహోయాకీనును ప్రవాసమునకు కొనిపోయిన పిదప ఐదవ ఏడు బాబిలోనియాలోని కెభారు నది ఒడ్డున బూసీ కుమారుడును యాజకుడునగు గేలునకు ప్రభువాణి ప్రత్యక్షమయ్యను ప్రభువు శక్తి అతనిని ఆవేశించెను నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను ఒక పెద్ద మేఘము నుండి మెరుపులు మెరుగుచుండెను దాని చుట్టూను ఆకాశము మిరమిట్లు గొలుపుచుండెను ఆ మెరుపుల మధ్య ఏదో కంచు వలె మెరయుచుండెను తుఫాను మధ్యలో నాలుగు జీవుల వంటివేవో కనిపించెను అవి మనుష ఆకృతిలో నుండెను అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవినబడెను అది సముద్రఘోషము వలెను మహాసైన్యపు నాదము వలెను సర్వశక్తిమంతుడైన ధ్వానము వలెను ఉండెను అవి ఎగురినప్పుడు రెక్కలను మూసుకొనుచుండెను అట్లు మూసుకొనిన పిమ్మట కూడా వాని తలల మీద గుండ్రని కప్పు నుండి నాదము వినిపించుచునే ఉండెను వాని తలపైనున్న కప్పు మీద నీలమణి సింహాసనము వంటిదేదో కనిపించెను ఆ సింహాసనముపై నరాకృతి కలిగిన జీవి ఒకడు కూర్చుండి ఉండెను అతడు కంచువలే మెరయుచుండెను అతని పై భాగమున క్రింది భాగమును కూడా అగ్నిమయమై అతని చుట్టూను మిరమిట్లు గొలుపుచుండెను అది వానరోజున కనిపించు వరద గుడి వలె నుండెను ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను దానిని చూచి నేను నేలపై బోరగిలబడి తిని అప్పుడు నేనొక స్వరము వింటిని ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన భూమ్యాకాశములు నీ మహిమతో నిండియున్నవి ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి ఇరవై ఏడవ వచనము వరకు పిమ్మటవారు గలిలియాలో తిరుగుచుండగా యేసు కుమారుడు శత్రువులకు అప్పగింపబడబోవుచున్నాడు వారు ఆయనను చంపుదురు కాని మూడవ దినమున లేపబడును అని వారితో చెప్పగా వారు మిక్కిలి దుఃఖించిరి అంతట వారు కఫర్నాము చేరినప్పుడు దేవాలయపు పన్నులు వసూలు చేయువారు పేతురు దగ్గరకు వచ్చి మీ గురువు పన్ను చెల్లింపడా అని ప్రశ్నింపగా చెల్లించును అని పేతురు ప్రత్యుత్తరమిచ్చెను అతడింటికి వచ్చిన వెంటనే యేసు సిమోను నీకేమి తోచుచున్నది భూలోకమందలి రాజులు ఎవరి నుండి పన్ను వసూలు చేయుచున్నారు తమ పుత్రుల నుండియా ఇతరుల నుండియా అని ప్రశ్నించెను పేతురు అందుకు ఇతరుల నుండియే అని ప్రత్యుత్తరమిచ్చెను అయితే పుత్రులు దీనికి బద్దులు కారుగదా వారు మనలను అన్యద భావింపకుండుటకై నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయుము మొదటపడిన చేప నోటిని తెరిచినప్పుడు అందుక నాణ్యమును చూతువు దానిని మన ఇద్దరి కొరకు సుంకముగా చెల్లింపు అని యేసు అప్పుడు సిమోనును ఆదేశించెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక